పరిశుద్ధ జీవితం జీవించాలంటే మనం కలిగి ఉండవలసిన లక్షణాల గురించి ఈ దినం నేను మాట్లాడబోతా ఉన్నాను. పరిశుద్ధ జీవితం జీవించాలంటే మనము కలిగి ఉండవలసిన లక్షణాల గురించి నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధత అనగా దేవుని సన్నిధిలో ఉండి ఆయన కృపలో భద్రపరచబడి పరిశుద్ధ జీవితం కలిగి దేవుని కొరకు జీవించటయే పరిశుద్ధత అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మొదటి పేతురు 1:14-15 వరకు చూసినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైండుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. నిజ జీవితంలో క్రైస్తవులుగా ఉంటున్న మనము దేవునిలో పరిశుద్ధ జీవితము కలిగి ఆయన కొరకు పరిశుద్ధ ఆత్మచేత నింపబడి పరిశుద్ధమైన జీవితంతో ముందుకు సాగుతూ దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే లేవికాండం 11:44 అదే లేవికాండం 20:26 నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయుండుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక, నా యేసు పరిశుద్ధుడు కనుక అలాంటి పరిశుద్ధ జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని, పరిశుద్ధ జీవితంతో ముందుకు సాగాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి పాపమును విడిచి దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అన్న విషయాన్ని చూసినట్లయితే, అదే 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన ప్రజలనై ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చీకటిలో నుండి దేవుడు మిమ్మల్ని వెలుగులోనికి నడిపించబోతూ ఉన్నాడు. పాపపు లోకంలో ఉన్న మనము పాప మాలిన్యం మనకు అంటనీయకుండా చీకటిలో నుండి మనం వేరుపరచబడి పరిశుద్ధ జీవితము కలిగి జీవించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ జీవితం ఏ రీతిగా జీవించగలుగుతాం, పరిశుద్ధత అనగా ఏంటి? దేవుని వాక్యంలో చూసినట్లయితే, రాజులైన యాజక సమూహముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను దేవుడు మనల్ని తీర్చిదిద్దుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో పరిశుద్ధ జీవితం ఏ రీతిగా జీవించగలం? దేవుని వాక్యంలో చూసినట్లయితే, మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసిన లక్షణం ఏదనగా, దేవుని వాక్యంలో లేఖనాలను అధికారానికి లోబడి మన జీవితాన్ని అన్వయించుకోవాలి. లేఖనాల అధికారానికి మన జీవితాన్ని అన్వయించుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లేఖనాల అధికారానికి లోబడి మన జీవితాన్ని వాటికి అన్వయించుకున్నప్పుడు తప్పకుండా మనం పరిశుద్ధ జీవితం కలిగి జీవిస్తాము. దేవుని వాక్యంలో చూసినట్లయితే, కీర్తనలో 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు అని దేవుడు సెలవిచ్చాడు. ఎక్కడైనా దుష్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆలోచన రావాల్సిన విషయం ఏంటంటే, మనము జ్ఞాపకము చేసుకున్న విషయం ఏంటంటే, లేఖనాలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. లేఖనాలపైన మనం దృష్టి ఉంచాలి. చాలాసార్లు దేవుడు మాట్లాడతాడు, ఇటువైపు వెళ్ళకూడదు, దుష్టులతో సాంగత్యము చేయకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు, పాపుల మార్గమున నిలవవద్దు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అని దేవుడు సెలవిచ్చినప్పుడు మనం దేవుని వాక్యాన్ని విన్నట్టుగానే వింటాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లేఖనాలు ఉన్న సంగతి మర్చిపోయి భయంకరమైన పాపము గుండా ప్రజలు వెళ్తున్న సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, లేఖనాల అధికారానికి మనం లోబడాలి. లేఖనాలు మనకు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా దేవుడు బోధిస్తున్నాడు. ఎందుకంటే పాపంలో చీకటిలో ఉండకుండా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రతి వాక్యము మనకు బోధించబడుతున్న ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము దేవుడు మనతో మాట్లాడుతున్నది అంతా కూడా దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో నడవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి అని దేవుని వాక్యం స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నది. నా ప్రియ సహోదరులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ప్రతి వాక్యాన్ని మనం అన్వయించుకుంటూ, మన జీవితానికి అన్వయించుకుంటూ పరిశుద్ధంగా జీవించినట్లయితే
తప్పకుండా పరలోక రాజ్యాన్ని స్వంతం చేసుకుంటాం, చీకటి నుండి విడిపించబడతాం, అంధకారం నుండి విడిపించబడతాం, పాపమునకు దూరంగా జీవిస్తాం, పాపము చేసే వారికి దూరంగా జీవిస్తాం, పాపమునకు ప్రోత్సహించే వారికి దూరంగా జీవిస్తాం. ఎప్పుడో తెలుసా, లేఖనాలకు మనము లేఖనాల అధికారానికి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది, జీవం కలిగిన వాక్యము మనల్ని సంధిస్తుంది, జీవం కలిగిన వాక్యము మనం ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా ప్రవర్తించాలో మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ఆయన వాక్యాన్ని ప్రతిరోజు మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఆయన వాక్యాన్ని మనలో ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు తప్పిదాలు చేసే అవకాశము ఉండదు. కాబట్టి పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలంటే లేఖనాలను అనుసరించి నడవాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1:8 చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము ధ్యానించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించినప్పుడు తప్పకుండా దేవుడు మనతో మనం ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా జీవించాలన్న విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథము మనకు బోధిస్తుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధత కలిగి జీవించాలంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పఠించాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు తప్పకుండా దేవుడు మన తప్పిదాలన్నింటిని మనకు తెలియజేస్తాడు. మన తప్పిదాలన్నింటిని తెలియజేసినప్పుడు పాపానికి మనము దూరంగా ఉంటాము. కాబట్టి పరిశుద్ధ జీవితాన్ని నుండి తొలగిపోయే అవకాశము ఆస్కారము అసలు ఉండదు అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే కీర్తన గ్రంథం 19:7-9 కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 5:8 దేవుడు సెలవిస్తాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుని పరలోక రాజ్యాన్ని మనం స్వంతం చేసుకుంటాము, ఆయనను చూస్తాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ దినం పరిశుద్ధతలోనికి మనం నడిపించబడాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము దేవుని వాక్య లేఖనాలను మనం లేఖనాలకు మనం అనువయించుకో వాటి ప్రకారంగా జీవించాలి అని మొట్టమొదటిగా దేవుడు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలంటే, పరిశుద్ధ జీవితంలో మనం ముందుకు సాగాలంటే మనము కలిగి ఉండవలసిన రెండవ లక్షణం ఏదనగా ప్రార్థన ద్వారా దేవుని వెదకాలి. ప్రార్థన ద్వారా దేవుని వెదుకుట ద్వారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది పరిశుద్ధ జీవితాన్ని మనమును కలిగి ఉంటాము అని దేవుడు కోరుతా ఉన్నాడు. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే, ఓ చాలా రాత్రి ఉండగానే ఆయన ప్రార్థన చేయుటకు అరణ్య ప్రదేశమునకు బయలుదేరెను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, ప్రార్థన మనకున్న ప్రతి పరిస్థితుల విషయంలో కూడా తప్పిదంలోనికి వెళ్ళినప్పుడు ఇటువైపు వెళ్ళవద్దు అని తెలియజేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు దైవిక ప్రేరేపణ మీలోనికి వస్తుంది. ప్రార్థనలో మనము దేవుని వెదికినప్పుడు తప్ప పాపములో ఉండకుండా, పాపపు జీవితాన్ని జీవించకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి మన ప్రార్థన తప్పకుండా మనకు తోడ్పడుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుల వారు ప్రెందలకడనే ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నట్టుగానే మనమును కూడా ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థనలో దేవుని వెదకాలి. ప్రార్థనలో దేవుని వెదికినప్పుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు సెలవిచ్చాడు. అడుగు ప్రతి వారిని దేవుడు పొందుకునేలా చేస్తాడు. కాబట్టి మనం అడగాలి,
ఎలా అడగాలి అని చూసినట్లయితే ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. మీకున్న ప్రతి అవసరత కోసం దేవుణ్ణి అడగాలి. దేవా నాకు పరిశుద్ధ జీవితము దయచేయు. యవనస్తులైతే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవా నాకు పరిశుద్ధ జీవితము దయచేయమని అడగాలి. ప్రార్థన జీవితం నాకు దయచేయమని అడగాలి. మీ అవసరతల కోసం దేవుణ్ణి అడగాలి. ప్రతి విషయాని కోసం దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మీ ప్రతి అవసరతలు తీరుస్తాడు. వెతికినట్లయితే మీరు దేవుణ్ణి కనుగొంటారు కాబట్టి ఆయనను వెదికి అనుభవంలో ముందుకు సాగాలి. చాలామంది యవనస్తులు అడగకనే దేవుని మహిమను చూడలేకపోతా ఉన్నారు, అడగకనే ఏది కూడా పొందుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి అడిగే అనుభవంలో అనగా ప్రార్థన చేసే అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా పరిశుద్ధంగా జీవించాలంటే ప్రార్థనలో మనము దేవుని వెదికి అనుభవంలో ముందుకు సాగాలి. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 5:15 ఎడతెగక ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎడతెగని ప్రార్థన మీలో ఉన్నదా? ఎడతెగని ప్రార్థన చేసే అనుభవంను మనం కలిగి జీవించాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట కాబట్టి మీకున్న ప్రతి సమస్య, మీకున్న ప్రతి బాధ, మీకున్న ప్రతి ఇబ్బంది, మీకున్న ప్రతి ఇరుకు ఏ మనుషులతో చెబితే వారు తీర్చలేరు, కానీ దేవునితో మీరు చెప్పాలి. దేవునితో ప్రార్థనలో మీరు వెతికినప్పుడు తప్పకుండా మీరు దేవుని కనుగొంటారు. ఆయన స్వరూప దర్శనం ద్వారా దేవుడు మీకున్న ప్రతి అవసరతలు తీర్చి మీరు నడవలసిన మార్గాన్ని దేవుడు మీకు తెలియజేస్తాడు. ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా జీవించాలి, పరిశుద్ధ జీవితం ఏ రీతిగా జీవించాలని యవనస్తులకు దేవుడు మరీ ఎక్కువగా తెలియజేస్తాడు. ఎప్పుడో తెలుసా? ప్రార్థనలో దేవుని వెతికినప్పుడు అని దేవుడు కోరుతా ఉన్నాడు. అదేవిధంగా 33:3 దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మొర్రపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. దేవునికి మొర్రపెట్టినప్పుడు అబ్బా తండ్రి అని పిలిచిన ప్రతి ఒక్కరికి దేవుడు సమీపముగా ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలంటే, పరిశుద్ధమైన జీవితంలో ముందుకు సాగాలంటే రెండవ లక్షణం ఏంటంటే ప్రార్థనలో దేవుని వెతికే అనుభవం కలిగి జీవించాలి. నా ప్రియ యవనస్తుడా, నా ప్రియ సహోదరి సహోదరులరా, నా ప్రియ యవనస్తురాలా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనలో దేవుని వెతికే అనుభవంలో జీవించాలి, అప్పుడే మనం పరిశుద్ధ జీవితం కలిగి జీవిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మూడవదిగా పరిశుద్ధత కలిగి జీవించాలంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే అప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. Galatians 5:16 ఆత్మానుసారముగా నడుచుకొనుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శరీరానుసారంగా మనం నడుచుకోకూడదు, కానీ ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా ఏ రీతిగా నడవగలమనగా, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డప్పుడు ఆత్మ విషయాలే మనం ఆలోచిస్తాం. మనలో చెడు తలంపులు రాకుండా ఉంటవి, చెడు ఉద్దేశాలు రాకుండా ఉంటవి, చెడు క్రియలు మనలో జరగవు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అని దేవుడు సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించట ఏ రీతిగా అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు అని దేవుడు కోరుతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, మూడవది పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కొంచెం మట్టుకు కాదు, ఈది పొంగి పొరలే అనుభవంలో మనం ముందుకు సాగినప్పుడు తప్పకుండా దేవుడు అనేక అద్భుతాలు పరిశుద్ధ జీవితం కలిగి ఏ రీతిగా జీవించాలో మనకు తెలియజేస్తాడు. గలతీలకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలం లేవనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఆత్మ ఫలాలను మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనం నడిపించవలసిన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధంగా ఏ రీతిగా జీవించాలో తెలియజేస్తాడు. ఈ లోక సంబంధమైన ప్రేమ విషయంలో కాదు, కానీ దేవుణ్ణి మొట్టమొదట ప్రేమించాలి. కాబట్టి ఈ ఆత్మ ఫలాలు మనం కలిగి ఉన్నప్పుడు సంతోషం కలిగి ఉండాలి, సమాధానం
సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహమును కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆత్మ ఫలాల చేత మనము నింపబడ్డప్పుడు పరిశుద్ధ జీవితం తప్పకుండా మనలో పనిచేస్తుంది అని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ నన్ను అడుగువానికి నేను తప్పకుండా పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తానన్నాడు. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడని స్థితిలో ఉన్నట్లయితే ఈరోజే అడగండి, పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు యేసయ్యా, నన్ను నీ ఆత్మ చేత నన్ను నింపు యేసయ్యా, నన్ను నీ పరిశుద్ధాత్మ చేత నింపు యేసయ్యా అని మీరు అడిగినప్పుడు తప్పకుండా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపి అన్య భాషల అనుభవంతో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాడు. పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన లేఖనాలను అనుసరిస్తూ ఆయన లేఖనాల అనుసారంగా మనం నడవాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలంటే రెండవదిగా ప్రార్థన జీవితం కలిగి దేవుణ్ణి వెదకాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. మూడవదిగా పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. అదే నాలుగవదిగా చూసినట్లయితే పరిశుద్ధ జీవితం జీవించాలంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరానికి తప్పకుండా వెళ్ళాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుడు సెలవిచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరానికి వెళ్ళుట విషయంలో దేవునికి మనం లెక్క ఒప్ప చెప్పవలసిన వారంగా ఉంటాము కాబట్టి విశ్రాంతి దినాన్ని తప్పకుండా పాటించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. మనం పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలంటే ఆదివారం వినే వాక్యాన్ని బట్టి మనము ఇంకా నేర్చుకుంటాం, దేవుని సన్నిధానానికి రావడాన్ని బట్టి ఇంకా దేవుని సన్నిధిని అనుభవిస్తాం, దేవుని సన్నిధానానికి రావడాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆయన తన మందిరంలో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మందిరంలో నుండి మనల్ని దీవిస్తాడు, ఆయన మందిరంలో దేవుడు మనతో మాట్లాడుతాడు, మనం జీవించవలసిన నడవమలసిన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి తప్పకుండా రావాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10:25 కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను అని దేవుడు కోరుతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సమాజముగా కూడుట మానకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత భయంకరమైన ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. కొందరు మానుకున్నట్లు మనము మానుకునే వారిగా ఉండకూడదు. దేవుని మందిరంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, దేవుని మందిరంలో ఆయన సన్నిధిని బట్టి విడుదలను పొందుకుంటాం. ఎలాంటి సాతన్ శక్తులైనా సరే, ఎలాంటి దురాత్మ శక్తులైనా సరే, ఎలాంటి మాంత్రిక శక్తులైనా సరే గడగడగడ వణుకుతూ వెళ్ళిపోతాయి దేవుని మందిరంలోని సన్నిధిని బట్టి. కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించట ఏ రీతిగా అన్న విషయాన్ని ఆ మందిరంలో దేవుడు మనకు తెలియజేస్తాడు, బోధిస్తాడు దైవ సేవకుల ద్వారా. కీర్తనలు 133:2 చూసినట్లయితే యెహోవా మందిరంలో మన దేవుని మందిరంలో ఆవరణంలో నిలుచుండు వారలారా అని దేవుడు సెలవిస్తాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు దేవుని మందిరంలో నిలుచుండే వారుగా 135:2 దేవుడు సెలవిస్తాడు, యెహోవా మందిరంలో మనము దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండేవారిగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఏ రీతిగా జీవించాలో ఆయన మందిరంలో దేవుడు మనకు తెలియజేస్తాడు. అదే దేవుని వాక్యంలో 134:3 దేవుడు సెలవిస్తాడు, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అని దేవుడు సెలవిస్తాడు. 150 దేవుడు సెలవిస్తాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని దేవుడు సెలవిస్తాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని మందిరంలో మనము పరిశుద్ధత ఏ రీతిగా జీవించాలో నేర్చుకోగలుగుతాం. దేవుడు మనకు తెలియజేస్తాడు, నడవమలసిన మార్గాన్ని దేవుడు బోధిస్తాడు. దేవుని మందిరానికి తప్పకుండా వెళ్ళాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు, దేవుని మందిరానికి రావాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని
దేవుని మందిరానికి ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరానికి రావాలి అని, దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి అని దేవుడు కోరుతున్నాడు. మనము పరిశుద్ధంగా జీవించాలంటే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించకూడదు, తప్పకుండా పాటించాలి. ఆ కాలంలో విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. ఈ కాలంలో చూసినట్లయితే ఎవరిది వాళ్ళన్నట్టుగానే స్వేచ్ఛగా జీవిస్తున్నారు, దేవుని మందిరాన్ని మర్చిపోయిన స్థితిలో ఉంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితాన్ని ఏ రీతిగా జీవించాలన్న విషయాన్ని దేవుని మందిరంలో నుండి ఆయన దైవ సేవకుల ద్వారా దేవుడు మనకు బోధించినప్పుడు ఆ రీతిగా నడుచుటకు మనల్ని మనము అప్పగించుకునే వారిగా ఉంటాము. కాబట్టి దేవుని మందిరానికి రావాలి. చివరిగా చెప్పి ముగిస్తాను, పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలంటే లోకము నుండి ప్రత్యేకపరచబడాలి. లోకము నుండి ప్రత్యేకపరచబడాలి. ఈ విషయం చాలా కష్టంగా క్లిష్టంగా ఉండవచ్చు, కానీ అది తప్పనిసరిగా దేవుడు కోరుతున్న మాట ఏంటంటే లోకమునకు మనకు ప్రత్యేకత ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని వాక్యంలో మొదటి తెస్సా 4:7 దేవుడు సెలవిస్తాడు, పరిశుద్ధులగుటకి నేను మిమ్మల్ని దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు నేను పిలవలేదు అని దేవుడు సెలవిచ్చాడు. పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలని దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి పరిశుద్ధ జీవితం కలిగి మనం జీవించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న స్నేహం భయంకరమైనది, అది చాలా అసలు నిన్ను తప్పు త్రోవలోనికి తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. ఈ లోక స్నేహము దేవునితో నిన్ను దూరంగా చేసేదిగా ఉంటుంది, దేవునితో వైరం తెచ్చేదిగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ జీవితం నువ్వు జీవించలేవు ఈ లోకంతో నువ్వు స్నేహం చేసినప్పుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, లోకానికి దూరంగా ఉండాలి, లోకము నుండి ప్రత్యేకించబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మనము దేవుని వాక్యంలో లోకమునకు మనకు ఒక ప్రత్యేకత ఉండాలి, లోకస్తులతో మనము జోడి పెట్టుకోకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. తప్పకుండా దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా లోకస్తులకు మనకు చాలా మనకు తేడా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం జీవించాలి, కానీ వారితో పాటు వారు చేస్తున్న విధానాన్ని మనం అనుసరిస్తే పరిశుద్ధ జీవితాన్ని మనమును జీవించలేము. పరిశుద్ధ జీవితం మనం జీవించాలంటే లోకము నుండి వేరుపరచబడి లోకములో నుండి ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనము జీవించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, లోకముతో పాటు మీరును లోకాచారంలో మునిగుతున్నారా? లోకానుసారంగా జీవిస్తున్నారా? లోక పద్ధతులను మీరు పాటిస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని పరిశుద్ధంగా జీవించుటకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాల్సిందిగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని రాకడ సమీపిస్తున్న కొలది పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆయన రాకడలను వెత్తబడాలంటే, ఆయనతో సదాకాలం జీవించాలంటే, ఆయనతో మనం సదాకాలం ఉండాలంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పరిశుద్ధంగా జీవించుటకు ఈ దినం మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు ఒక సవాలు విసిరాడు, ఏంటంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని దేవుడు కోరాడు. కాబట్టి మనమును కూడా పరిశుద్ధ జీవితం జీవించాలంటే లేఖనాలనుసారంగా మనల్ని మనము అప్పగించుకోవాలి. తప్పిదంలో నడుస్తున్నప్పుడల్లా మనము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం ఇటువైపు వెళ్ళొద్దు, ఈ చెడు మార్గంలో ఉండకూడదు, ఈ చెడు మార్గంలో నడవకూడదు అని దేవుడు సెలవిస్తాడు. అప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతాం. వాక్యాన్ని చదువుతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. రెండవదిగా, పరిశుద్ధంగా జీవించాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థనలో దేవునితో రాత్రింబగలు గడిపే అనుభవం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు పెందలకన్నె లేచి ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం, రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం.
కలిగి ఉన్నట్టుగానే మనమును కూడా దేవునితో మాట్లాడుతూ ఆయన నుండి గొప్ప శక్తిని పొందుకొని పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నటకు ప్రార్థనలో దేవుని వెదికే అనుభవం కలిగి ఉంటున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మూడవదిగా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు సెలవిచ్చాడు. ఆత్మను ఎందరైతే పరిశుద్ధాత్మను అడుగుతారో నేను నిశ్చయంగా వారిని పరిశుద్ధాత్మ చేత నింపుతానని సెలవిచ్చిన దేవుడు ఈ దినమే మిమ్మల్ని నింపబోతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కోసం అడగండి, పరిశుద్ధాత్మ కోసం వెతకండి. పరిశుద్ధాత్మదేవా, నన్ను నింపు యేసయ్యా, నన్ను నింపు యేసయ్యా, నన్ను నింపు యేసయ్యా అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు నడవవలసిన మార్గాన్ని మీకు తెలియజేస్తాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మదేవుని మీరు అడుగుతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నాలుగవదిగా, ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరానికి రావడం విషయంలో దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించే స్థితిలో మనం ఉండకూడదు. ఒక దినాన దేవుని రాకడలో యేసుక్రీస్తుల వారు ఒక దినాన మిమ్మల్ని అడిగినప్పుడు తప్పకుండా దేవునికి లెక్క ఒప్ప చెప్పే బిడ్డలుగా మీరు జీవిస్తారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అటు ఇటు కాలక్షేపం చేస్తూ విశ్రాంతి దినాన్ని పాటించకుండా దేవుని మందిరానికి రాకుండా ఉన్నట్లయితే ఇక నుండి అయినా దేవుని మందిరానికి రావడానికి, ఆయన సన్నిధికి రావడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోవాల్సిందిగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా దేవుడు మీతో ఏమని సెలవిస్తున్నాడంటే, లోకము నుండి ప్రత్యేకించబడాలి. లోకమునకు మనకు ఒక ప్రత్యేకత ఉన్నది అన్న స్థితిలో మనం ముందుకు సాగాలి. దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, లోక స్నేహం దేవునితో వైరం. లోక స్నేహం దేవునితో వైరం. ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో స్నేహం చేసినట్లయితే లోక పలవాట్లలో, లోక ఆచారాల్లో నిన్ను తీసుకుని వెళ్తారు. జాగ్రత్త. కాబట్టి లోక పనసారంగా మనం జీవించకుండా దేవునితో కలిసి, దేవుని ప్రజలతో కలిసి, పరిశుద్ధులతో కలిసి సహవాసము చేసినప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, పరిశుద్ధంగా జీవించాలంటే మీరు చెప్పినట్టుగానే నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని మాకు సెలవిచ్చిన విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ జీవితం జీవించుదురుగాక, పరిశుద్ధ జీవితము జీవించుదురుగాక, పరిశుద్ధ జీవితము జీవించుదురుగాక. పాపంలోనికి ఎవరు వెళ్లకుండా పాపపు లక్షణాలను విడిచిపెట్టి, చెడుతనము నుండి విడిపించబడి, లోకము నుండి విడిపించబడి, ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఇప్పుడే తీర్చిదిద్దబడుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రతి యవనస్తులకు మీరు దయచేయండి, ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి, ప్రతి వ్యక్తులకు మీరు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నీ లేఖనాలని అనుసరించి ప్రతిరోజు ధ్యానించే బిడ్డలుగా, అప్పగించుకునే బిడ్డలుగా జీవించటకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని చదివే బిడ్డలుగా జీవించటకు సహాయం చేయండి. చాలాసార్లు చదువుతామని ఆరంభించి మధ్యలోనే ముగించిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం యేసయ్య. ప్రతి ఒక్కరు నీ లేఖనాలని అనుసరించి నడుచుదురుగాక, నీ లేఖనాలను చదువుదురుగాక, నీ లేఖనాలను ధ్యానించుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్కు ఏ రీతిగా నడవాలో తెలియజేస్తుంది. కాబట్టి నీ ధర్మశాస్త్రానుసారంగా జీవించుటకు ప్రతి ఒక్కరు ఇప్పుడే నిలిచి ఉందురుగాక. నీ వాక్యంలో నిలిచి ఉండుటకు సహాయం చేసి పరిశుద్ధ జీవితాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థన జీవితాన్ని దయచేయండి. ప్రార్థనలో మిమ్మల్ని వెతికి పరిశుద్ధ జీవితాన్ని కలిగి పరిశుద్ధతను పొందుకునే అనుభవంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుదురుగాక. పరిశుద్ధతను వెంబడించుదురుగాక. పరిశుద్ధత వైపు తరుణి స్తోత్రమేసయ వారి లక్షణము, వారి లక్ష్యము ఉండునుగాక. ప్రార్థనలో మిమ్మల్ని వెతికి అనుభవంలో ముందుకు సాగుదురుగాక యేసయ్య. పరిశుద్ధాత్మ కోసం ప్రతి ఒక్కరు అడుగుదురుగాక. ఆత్మ లేనివాడు నావాడు కాడని సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ కోసం ఇదే దినం అడిగి దేవవారు నడవలసిన మార్గాన్ని వారికి తెలియజేసి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ముందుకు సాగుటకు సహాయమును చేయండి ప్రభువా.
పరిశుద్ధాత్మదేవని మందిరానికి రావడం విషయంలో చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్న ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం యేసయ్య. నీ మందిరానికి వచ్చిన విషయంలో తప్పకుండా ఒక దినాన లెక్క ఒప్ప చెప్పవలసిన వారంగా ఉంటామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుందరుగాక, ప్రతి ఒక్కరూ తెలుసుకుందరుగాక. ఇదే దినం నీ కార్యాన్ని జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. లోక స్నేహం చేయకుండా నీతో సహవాసం చేసే బిడ్డలుగా ఉండి పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించటకు సహాయమును చేయండి. లోక స్నేహాన్ని విడిచిపెట్టుటకు సహాయమును చేయండి పరిశుద్ధాత్మదేవ. ఆ రీతిగా ప్రతి ఒక్కరు పరిశుద్ధ జీవితమును కలిగి నీ కొరకు బలమైన పాత్రలుగా వాడబడి పరిశుద్ధులు పరిపూర్ణులవుటకు సహాయమును చేసి ఈ దీని స్తోత్రమేసయ్య తండ్రి బలమైన శక్తి ద్వారా అనేక ప్రాంతాల్లో పరిశుద్ధ జీవితం కలిగి నీ కొరకు బలంగా వాడబడుటకు సహాయమును చేయమని నా శరీరనేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించును గాక.